మున్సిపాలిటీ 4వ వార్డ్ ఇంద్రనగర్ కాలనీలోని వారధి ట్రస్ట్ వ్యవస్థాపకులు వలవల తాతాజీ నిర్వహణలో వారధి ట్రస్ట్ సప్తమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం మధ్యాహ్నం మజ్జిగ చలివేంద్రం జంగారెడ్డిగూడెం పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ సాగర్బాబు చేతుల మీదుగా ప్రారంభించారు. ఎస్ఐ సాగర్బాబు మాట్లాడుతూ వేసవి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని వారధి ట్రస్ట్ ద్వారా దాతల సహకారంతో చలివేంద్రం ఏర్పాటు చేయడం వలవల తాతాజీ సేవాభావానికి నిదర్శనమని పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వలవల తాతాజీ ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ధనకుమార్ నంబూరు రామచంద్రరాజు రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డి పట్టణంలో కొత్తపేట ఏరియాలో వారధి ట్రస్ట్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. నా తాతాజీ గారు మా నాన్నగారి జ్ఞాపకార్థం వారధి ట్రస్ట్ ఏర్పాటు చేసి ఎప్పటి నుంచో మంచి పనులు చేసుకుని పోతున్నారు. దాచేరి గారు ఇక్కడ చలివేంద్రం ఏర్పాటు చేసుకుని మేము రావడం జరిగింది. కానీ సమ్మర్లో ఎన్ని రోజులు ఉంటుందో అన్ని రోజులు దగ్గరుండి వాటర్ సదుపాయం ఉండే విధంగా తాతాజీ గారు వాళ్ళకి సిబ్బంది జాగ్రత్తగా చేస్తున్నారు. ఇలాంటి మంచి పనులు చేయాలని వారధి ట్రస్ట్ ముందు ఇలాంటివి కాకుండా కొంతమందికి ఎవరైతే స్కూల్ పిల్లలు కడమంది సైకిల్ తాతల దగ్గర నుంచి యాత్ర చేసి స్కూల్కి వెళ్ళడం జరిగింది. మనం చేసే వ్యక్తి దాతలు ఉన్నా దాన్ని ముందు నడిపించే వ్యక్తి తాతాజీ గారు. తాతాజీ కష్టపడి ఎవరైతే దాతలు ఉన్నారో ఎవరైతే నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సైకిల్ ఏర్పాటు చేయడం కానీ ఇలా చలివేంద్రులు ఏర్పాటు చేయడం కానీ ముందు ముందు ఇంకా మంచి పనులు చేయాలని కోరుకుంటున్నాను. భాగంగా ఈరోజు మజ్జిగ చలివేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. ఇందులో విశేషంగా ఈరోజు వారధి ట్రస్ట్ అనేక సేవా కార్యక్రమాలను ఈ ప్రాంతంలో నిరంతరాయంగా అందిస్తున్నటువంటి వారధి ట్రస్ట్ స్థాపించినటువంటి రోజు. ఈరోజు వ్యవస్థాపక దినోత్సవం, అదే రకంగా 7వ వార్షికోత్సవం. కాబట్టి వారధి ట్రస్ట్ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఎవరైతే వ్యవస్థాపకుడు ఉన్నారో వలవల తాతాజీ గారు పల్లి గారు వలవల నాగపట్టి గారు స్మృత్యార్థం మజ్జిగ చలివేంద్రం ప్రతి మంగళవారం మజ్జిగ చలివేంద్రం ప్రతిరోజు మేము చక్కను జల చలివేంద్రం పెట్టి దాహాన్ని తీరుస్తూ చాలా మంచి పనులు చేస్తూ మంచితనానికి వారధిగా ఉండి ఈ వారధి ట్రస్ట్ తరఫున తాతాజీ గారు చేసే కార్యక్రమం అన్నిటికీ ఆ భాగం సాయం చేయడానికి తోడ్పడడానికి ప్రధానమైన కారణం ఆ దేవుళ్ళ రూపంలో ఉన్న దాతలు. ఎప్పుడు నేను చెప్పుకునేది ఏంటంటే నా వెన్నుదన్న ఉన్నది, నా శ్రేయోభిలాషులు ఆ దాతల రూపంలో ఉన్నారు కాబట్టి ఇన్ని మంచి కార్యక్రమాలు చేయగలుగుతున్నాను. ఆ దాతలు అందరికీ కూడా మా వారధి ట్రస్ట్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాం. ప్రతి ఏప్రిల్ 29 ఆ వార్షికోత్సవం రోజున మా నాన్నగారు కీర్తిశేషులు శ్రీ వలవల నాగభూషణం గారి జ్ఞాపకార్థం ఈ చలివేంద్రం గత 7 సంవత్సరాలుగా ఏర్పడి ఆయన ఎన్నో మంచి పనులు చేస్తూ దాతల సహకారంతో నిజంగా వారధి ట్రస్ట్ వారిని అభినందిస్తూ అలాగే ఇంకా ఎన్నో మంచి పనులు చేయాలని కోరుకుంటూ ఈ వేసవి దృష్ట్యా ఈ కొవ్వూరు రోడ్లో వెళ్ళే వచ్చే మన ప్రయాణికులకి చాలా ఉపయోగపడుతుందని ఇది గత 7 సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమాలు చేసినందుకు ప్రత్యేకంగా మన తాతాజీ గారిని అభినందిస్తూ సెలవు తీసుకుంటాం.